కథకి అనుగుణంగా క్యారెక్టర్లో మార్పులు జరుగుతుంటే ఇట్ విల్ బి అ ప్లాట్ డ్రివెన్. స్టోరీకి స్క్రీన్ ప్లేకి ఒక క్లాష్ వస్తుంది సార్. స్టోరీ ఏమో కథను కథలా చెప్పమంటుంది, స్క్రీన్ ప్లే ఏమో అలా కాదు, 20 మినిట్స్కి ఒక ప్లాట్ పడాలి, ఇక్కడ ఒక ఎలివేషన్ పడాలి, స్క్రీన్ ప్లే ఇలా నడవాలి అన్నట్టుగా స్క్రీన్ ప్లే ఒక వర్షన్ ఉంటుంది. ఆ క్లాష్ని మీరు ఎలా హ్యాండిల్ చేసి ప్రాపర్గా ప్రెజెంట్ చేయగలుగుతారు? స్టోరీ ఎప్పుడు కూడా స్టోరీ కన్నా స్టోరీ టెల్లింగ్ గొప్పది. అతి చెత్త కథని ఆరు అటు సింపుల్ కథని నార్మల్ కథని ఎక్స్ట్రాడినరీ చెప్పచ్చు, అది స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్కే వి యూజ్ 24 crafts. స్టోరీకి ఏ క్రాఫ్ట్ అక్కర్లేదు, ఒకటే క్రాఫ్ట్ స్టోరీ యొక్క ఒక ఇచ్చి క్రాఫ్ట్. బట్ స్టోరీ టెల్లింగ్కి 24 crafts వాడతాం. కాస్ట్యూమ్స్ ద్వారా ఒక ఎమోషన్ చెప్తాం, ఒక సెట్ అవ్వచ్చు, ఒక కాస్ట్యూమ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఒక యాక్షన్ అవ్వచ్చు. సో స్టోరీ టెల్లింగ్ బట్టే ఒక స్టోరీ సక్సెస్ అవుతుందా లేదా అన్నది స్టోరీ టెల్లింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు బాహుబలి అన్న కథ చెప్పమని అంటే లెస్ దాన్ ఓ 2 మినిట్స్ 3 మినిట్స్ అయిపోద్ది కదా, స్టోరీ ఇంతే ఉంటుంది. బట్ దాని 2 అవర్స్ ఒక హై దానికి అవన్నీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్, ఓకే ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలి, ఏది హైడ్ చేయాలి, ఏది ఎప్పుడు రివీల్ చేయాలి, దట్ ఈస్ స్టోరీ టెల్లింగ్. సో స్టోరీ టెల్లింగ్ ఈ స్క్రీన్ ప్లే.